కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఉదయం ప్రారంభమైన భారీ ర్యాలీ ప్రజావేదిక నుండి బ్రహ్మయ్య గుడి మీదుగా వాల్మీకి సర్కిల్ చేరుకుని అక్కడ వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి ముందుకు సాగారు. గాంధీ విగ్రహం, మసీద్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు పరిపాలనపై నమ్మకంతో ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రైతాంగం, విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, సాగునీరు అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులతో, కార్యకర్తలు, ప్రజలతో వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలు కూడా అప్పుడు స్వాగతం పలికారు. నామినేషన్ ప్రజలు అత్యధికంగా తరలి వచ్చారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి అంటే ప్రజలు ఒకసారి మనం గమనించాలి. వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఏదైతే ఉందో ఖచ్చితంగా మార్పు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా మనపై ఉంది, మా పైన పూర్తిగా ఉంది. ఆ మార్పు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి, ఇతర పథకాలు అయితేమి అన్ని కూడా ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే మేము కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసాం. ఆ మేనిఫెస్టోలో 12 అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా రేపు ఈరోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది, ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చేటట్టు. ఆ 12 అంశాలు కూడా ఏదైతే ఉందో రాబోయే 5 ఏళ్లలో కూడా అన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఖచ్చితంగా చేయగలిగినట్టుగా చెప్తాం. అవి కాకోకుండా ఇంకా చేయాల్సినటువంటివి కూడా ఉన్నాయి. అవి కూడా చేసిన తర్వాత ప్రజలు ముప్పు పొందేయడానికి ప్రయత్నిస్తాం తప్ప, ఏదైతే మేము ఆ 12 అంశాలు ఇస్తున్నామో అవన్నీ కూడా నెరవేరుస్తాం. ఎందుకంటే ముఖ్యంగా దాంట్లో బీటీపీ ప్రాజెక్ట్ కావచ్చు, అలాగే మనకి రోడ్లు కావచ్చు, అలాగే మంచి హాస్పిటల్స్ కావచ్చు, చదువు కావచ్చు, మనకి పరిశ్రమకు సంబంధించిన ఏపీఎస్సీ ల్యాండ్, నిరుద్యోగ సమస్యను పరిష్కారానికి ఆ ల్యాండ్ లేఅవుట్ చేసేసి లేదా ల్యాండ్ అభివృద్ధి చేసి ఇతరులందరూ కూడా ఒక మన కంపెనీలు తీసుకొచ్చి అక్కడ ఏ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏదైనా కావచ్చు, అలాగే అక్కడికి రైతులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో డ్రిప్ ఇరిగేషన్, రకరకాల తుంపర సేద్యం, మళ్ళీ రైతులకు సంబంధించిన ఏ అంశమైనా కూడా అన్ని చేయడానికి ఆ మా 12 అంశాలతో కూడిన మేనిఫెస్టో ఉంది. అది కూడా రేపు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అది ఆ మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజలందరూ, కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది. ఉపయోగపడిన తర్వాత ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని అభిమానిస్తారు, ఆదరిస్తారు. ఎందుకంటే వాళ్ళు గడిచిన ఈ 5 ఏళ్లలో పూర్తిగా కూరుకుపోయారు. ఎందుకంటే మంత్రి గారు ఉన్నారు ఇక్కడ, మంత్రి